చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులకు పండకే పండగ. సినిమా విడుదలకు వారం రోజుల నుంచే హడావిడి చేస్తుంటారు. ఇక రిలీజ్ రోజు ఫ్యాన్స్ చేసే సందడి గురించి చెప్పాల్సిన పని లేదు. థియేటర్లలో వారి హంగామా స్పెషల్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి ఉంటుంది. సినిమా హిట్ అయితే ఆనందం రెట్టింపు అవుతుంది, అదే ఫ్లాప్ అయితే బాధపడతారు. తర్వాతి సినిమా కోసం ఎదురు చూస్తుంటారు. చిరంజీవి ఈ మధ్య ఎక్కువగా రీమేక్లను నమ్ముకుంటున్నారు. ఒరిజినల్ సినిమా హిట్ అయింది కదా, ఇక్కడ కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ మన వాళ్ళ టేస్ట్ కు తగినట్టుగా సినిమా తీస్తేనే ఆడుతుంది, లేకపోతే పోతుంది. ఇటీవల విడుదలైన చిరంజీవి బోలాశంకర్ సినిమా అభిమానులకే నచ్చలేదు, ప్రేక్షకులకి ఇంకేం నచ్చుతుంది. అందుకే ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టడం లేదు. పెద్ద డిజాస్టర్ గా సినిమా నిలిచింది. దీంతో మెగా ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. దర్శకుడు మెహర్ రమేష్ ను విపరీతంగా తిట్టిపోశారు. కొన్ని సీన్లపై అయితే విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఈ క్రమంలో చిరంజీవి తర్వాతి సినిమా ఎవరితో అన్న చర్చ మొదలైంది. ప్రస్తుతానికి నలుగురు దర్శకులు చిరంజీవితో సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు. యువి క్రియేషన్స్ పతాకంలో బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠతో ఓ సినిమా చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే బంగారాజు వంటి సూపర్ హిట్ అందించిన కళ్యాణ్ కృష్ణతోనూ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను చిరంజీవి పెద్ద కూతురు కొనెదెల సుస్మిత నిర్మిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ లేదా వివి వినాయక్ తోనూ సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. మరి మెగాస్టార్ ఈ నలుగురులో మొదట ఛాన్స్ ఇచ్చేది ఎవరికి? తన పుట్టినరోజైన ఆగస్టు 22వ తేదీన చిరంజీవి నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.